హాయ్ వ్యూహర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాంకర్ రష్మి గౌతమ్ రహస్య వివాహం సుడిగాలి సుధీర్ పరిస్థితి ఏంటి నిన్న మొన్నటి వరకు సోలోగా ఉన్న టాప్ యాంకర్ రష్మి గౌతమ్ రహస్యంగా పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తాను పెళ్లి చేసుకున్న విషయం బయటకు వెళితే కెరియర్ పరంగా డిస్టర్బెన్స్ వస్తుందని ఆమె దాచినట్లు తెలుస్తుంది తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది టాప్ యాంకర్స్ ఉన్నారు అందులో సుమ అనుసూయ భరద్వాజ్ రష్మి గౌతమ్ అందరికంటే ముందుంటారు ట్రెడిషనల్ యాంకరింగ్తో సుమ అందరినీ ఆకట్టుకుంటే మాస్ గ్లామర్ షోతో అనసూయ రష్మి దుమ్ము దులిపేస్తున్నారు హీరోయిన్లకు తాము ఏమీ తక్కువ కాదంటూ అదిరిపోయే అందాలు ఆరుబోస్తూ అందరి మతులు పోగొడుతున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో ఒక సంచలన విషయం బయటకు వచ్చింది నిన్న మొన్నటి వరకు సోలోగా ఉన్న టాప్ యాంకర్ రష్మి గౌతమ్ రహస్యంగా పెళ్లి చేసుకుందని దాని సారాంశం తాను పెళ్లి చేసుకున్న విషయం బయటకు వెళ్తే కెరియర్ పరంగా డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పకుండా మూడు ముళ్ళు వేయించుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది రష్మి ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్ళు పైగానే అయ్యింది బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో సందడి చేస్తుంది అంతకుముందు కొన్ని సినిమాలు కూడా ఈమె రష్మి గౌతమ్కు యాంకర్గా వచ్చిన గుర్తింపు నటిగా మాత్రం రాలేదు బుల్లితెరపై హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు శ్రీమతి అయిపోయిందని తెలుస్తోంది నిజానికి కొన్నేళ్ల క్రింద రష్మి ప్రేమ వివాహం చేసుకుందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుందంటూ ఈ యాంకర్పై న్యూసెస్ వచ్చాయి అయితే అందులో ఎలాంటి నిజం లేదని తర్వాత తెలిసింది ఇదే విషయంపై రష్మి గౌతమ్ పలుమార్లు ఖండించింది కూడా ఆ తర్వాత జబర్దస్త్ షోకు యాంకర్గా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న సుడిగాలి సుదీర్తో ఈమెకు ఎఫ్ఐఆర్ ఉందని ప్రచారం బాగానే జరిగింది ఇప్పటికీ వాళ్ళ మధ్య ఏదో ఉంది ఏదో నడుస్తుంది అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటున్నాయి అయితే అదంతా కేవలం ప్రోగ్రామ్ రేటింగ్ కోసమే చేశారని స్క్రిప్ట్లో భాగంగానే అవన్నీ ఉంటాయని అందరూ చెప్పిన మాటే వాళ్లతో పాటు నటించే వాళ్ళు కూడా ఇదే చెప్తుంటారు అంతలోనే రష్మికి రహస్యంగా పెళ్లి అయిపోయింది అంటూ ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తిని ఈమె రహస్యంగా చేసుకుందనే న్యూస్ వచ్చింది తనకు పెళ్ళైందనే విషయం తెలిస్తే కెరియర్ పరంగా ఎక్కడ దెబ్బతింటుందో అని ఈ విషయం దాచిందనే వార్తలు కూడా వస్తున్నాయి మరి ఇది పుకారా లేదంటే నిజమా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అన్నట్లు త్వరలోనే ఈమె చిరంజీవి బోలాశంకర్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుందట ఏకంగా మెగాస్టార్ సినిమా ఆఫర్ వచ్చింది త్వరలోనే షూటింగ్ కూడా చేయబోతుంది శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రాబోతున్న ఈ పాట ఫుల్ మాస్ గా ఉండబోతుంది ఓవైపు సినిమాలతో పాటు మరోవైపు టీవీ షోలతో బిజీగా ఉన్న ఈ భామ రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ అయిపోతుంది ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అంతకంటే సంచలనం మరొకటి ఉండదు గతంలో యాంకర్ రవి కూడా తనకు పెళ్ళైన విషయాన్ని చాలా కాలం పాటు దాచేశాడు మరి ఇప్పుడు ఈ యాంకర్ అమ్మ ఎన్నాళ్ళు తన పెళ్ళి రహస్యంగా ఉంచబోతుందో వేచి చూడాల్సిందే చూసారుగా మరి ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటికి లైక్ చేసి షేర్ చేసి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేసుకోండి